మనశ్శాంతి టీవీకి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్నాం గడాఫీ యొక్క జీవిత చరిత్ర, అందులో ఉన్న వెన్నుపోట్లు, లిబియా దేశాన్ని 42 సంవత్సరాల పాటు ఏలిన ఒక ఏకైక వ్యక్తి ముమ్మార్ గడాఫీ, ఎలాంటి రక్తపాతము లేకుండా రాజ్యాధికారాన్ని దక్కించుకున్న వ్యక్తి గడాఫీ. 1942 జూన్ 7న లిబియాలో జన్మించాడు గడాఫీ. ఉత్తరాఫ్రికాలో ఒక దేశం లిబియా. 1951 డిసెంబర్ 24వ తేదీన లిబియాకు స్వాతంత్రం వచ్చింది. గడాఫీ అరబ్ జాతీయ ఉద్యమం ద్వారా ప్రభావితమయ్యాడు. 1963వ సంవత్సరంలో లిబర్టియా యూనివర్సిటీలో చదువును మధ్యలో ఆపివేసి సైన్యంలోకి చేరాలనుకున్నాడు. రాయల్ మిలిటరీ అకాడమీలో చేరాడు. 1965వ సంవత్సరంలో సైన్యంలో కమ్యూనికేషన్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఆ తరువాత మరింత శిక్షణ కోసం యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకుని మరలా లిబియాకి వచ్చాడు. ఇక 1969లో ఆపరేషన్ జెరూసలింని లాంచ్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీరు ఉద్యమించే రివల్యూషనరీ కమాండ్ అండ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాలకే కమాండర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి వరకు ఉన్న రాచరిక పాలనను చరమగీతం పాడి సెప్టెంబర్ 1, 1969లో లిబియాకు పాలకుడయ్యాడు. ఇక గడాఫీ పాలకుడైన వెంటనే మొదటి నిర్ణయం లిబియాలో ఉన్న అమెరికన్ స్థావరాలను మూసివేయాలని నిర్ణయించాడు. దేశంలో మద్యం అమ్మకూడదని మద్యాన్ని నిషేధించాడు. అంతకు ముందు వరకు ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ను తీసివేసి ఇస్లామిక్ని రీప్లేస్ చేశాడు. చమురు నిక్షేపాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ప్రపంచం మొత్తంలో ఎక్కువ చమురు నిక్షేపాలు ఉన్న దేశంగా లిబియాను టాప్ పొజిషన్లోకి తీసుకువెళ్ళాడు. తను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు తన పాలనలో. అక్కడి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని నీటి సమస్యలను తీర్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య మరియు వైద్యాన్ని అందించాడు. అరబ్ దేశాలన్నింటినీ ఒక్కటిగా చేయాలనేది గడాఫీ యొక్క కోరిక. అరబ్ దేశాలన్నీ ఒక్కటయ్యి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కూడా ఒక్కటయ్యి, ఒకే కరెన్సీ, ఒకే సైన్యం ఉండాలనేది గడాఫీ యొక్క కోరిక. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నిటికీ ఒకే కరెన్సీ, అది కూడా బంగారం రూపంలో ఉండాలి, ఆ కరెన్సీ తయారు కూడా బంగారంలో ఉండాలనేటువంటిది గడాఫీ యొక్క ఆలోచన. ఒకవేళ ఇదే గనక జరిగితే అగ్రరాజ్యమైన అమెరికా యొక్క డాలర్ విలువ అనేటువంటిది బాగా పడిపోతుంది. అప్పుడు అమెరికా లాంటి దేశాలు అగ్రరాజ్యంగా కొనసాగలేవు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగానే చీకటి ఖండమైన ఆఫ్రికాను కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా చేయాలనుకున్నాడు. ఈ రకంగా మాస్టర్ ప్లాన్ను తయారు చేశాడు. అగ్రరాజ్యాలను గడగడలాడించాడు. ఈ విధమైన ఆలోచనల వలన గడాఫీ మీద అగ్రరాజ్యాలు కన్నేశాయి. ఒకవేళ ఇతను అనుకున్నది గనక చేస్తే మనం అగ్రరాజ్యాలలాగా కొనసాగలేం, అందుచేత ఇతన్ని పడగొట్టాలి అని వారు ఆలోచించారు. రెబల్ గ్రూప్ని తయారు చేశారు లిబియాలో. అమెరికా ఈ రెబల్ గ్రూపులతో చేతులు కలిపి వాళ్ళకి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసి అమాయకుల చావుకు కారణమయ్యారు. అదేమంటే గడాఫీ ప్రభుత్వమే ప్రజలను చంపేస్తుందని, ఇక్కడ పాలన ఏమీ బాగాలేదని, దోచుకు తింటున్నాడని ఎన్నో అబద్ధపు మోసపూరితమైనటువంటి సమాచారాన్ని ఇంటర్నేషనల్ మీడియా ద్వారా కథనాలను ప్రచురించాయి. ప్రజలు కూడా అవి నిజమనేలాగా ఉన్నవి. చాలామంది ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఇక ఈ తరుణంలో పెద్దన్న పాత్రలో అమెరికా లిబియాలో మోహరించింది. ప్రజలను కాపాడాలనే ఒక ఆకాంక్షతో పెద్దన్న పాత్రలో ప్రజల కోసం వచ్చినట్లుగా అమెరికా ఇంటర్ఫీర్ అయింది. వెంటనే నాటో దళాలను లిబియాకు పంపింది. అటువైపు రెబల్ గ్రూప్స్ను, ఇటువైపు నాటో దళాలను, వీటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళటం గడాఫీకి చాలా కష్టమైంది. 6 నెలల పాటు పోరాటం చేశాడు. ఆ తరువాత గడాఫీ యొక్క సైన్యం చెల్లా చెదురైపోయింది.
ఏ దేశ ప్రజలైతే సంతోషంగా ఉండాలి, రక్తపాతం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడో అటువంటిది గడాఫీనే రక్తపాతం సృష్టిస్తున్నాడంటూ నిందలు వేసి ప్రజలతోనే చీకొట్టించాయి. ఇటువంటి మైండ్ గేమ్ ఆడిన అగ్రరాజ్యాలు ఇప్పటికీ కొన్ని మీడియాలో, ఇప్పటికీ ఏ మీడియాలోనూ స్వచ్ఛందంగా ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు. ఇతను గడాఫీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. $200 బిలియన్ ఇతనికి ఆస్తులు ఉన్నాయి. సొంతంగా ఒక జెట్ విమానం కూడా ఉంది. ఇతను అమెరికా లాంటి దేశాలకు కూడా చారిటీలకు $ఎన్నో ఇచ్చి ఉన్నాడు. గడాఫీ September 22, 2011 ఉదయంన ఓబ్రాన్ సాబెన్ అనే వ్యక్తి, ఇతను ఒక ఫ్రెంచ్ గూఢాచారి, ఇతని చేతిలో హతమయ్యాడు. అయితే గడాఫీ కోసం నాటో సైన్యం వేసిన క్లస్టర్ బాంబుల ద్వారా, ఈ బాంబులలో డూప్లేటెడ్ యురేనియం మరియు అణుబాంబుల్లో తయారు చేసే వచ్చే వేస్ట్ పదార్థాలను వీటిల్ని లిబియాలో వేయటం వలన ఇప్పటికీ లిబియాలో అంగవైకల్యం మరియు కిడ్నీ సమస్యలు అనేటువంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ బాగుండాలని తలచిన గడాఫీ చివరికి ఈ రకంగా వెన్నుపోటు వలన మరణించటం అనేటువంటిది చాలా బాధాకరం. ఇప్పటికీ చాలా కథనాలలో గడాఫీయే నీచుడు అని చెప్తుంటారు, కానీ అసలు నిజం అనేటువంటిది కప్పిపుచ్చేశారు. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం చేసిన పోరులో గడాఫీ లాంటి మహానాయకుడు దొరికిపోయాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.